నా పేరు సీత. మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అందరి సూచనలు పరిగణలోకి తీసుకుంటా సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తారన్న ఈటెల. బెంగాల్లో దాడులను వ్యతిరేకిస్తూ నిరసనలు. సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ కార్యకర్తలు. గుంజపడుగు ఎస్బీఐ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడిని అరెస్ట్. 20 తులాల బంగారం రికవరీ. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతుల చూపు. కూరగాయల సాగుతో లాభాలు గడిస్తున్న సోదరులు. ఇక బులెటిన్లోని అప్డేట్స్. హుజూరాబాద్ నియోజకవర్గం చైతన్యవంతమైందన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఉప్పల్ రైల్వే స్టేషన్లో తాము చేపట్టిన నిరసన సెగలు ఢిల్లీని తాకాయని గుర్తు చేశారు. తన శ్రేయోభిలాషులు కార్యకర్తల సూచనలు క్రోడీకరించి సరైన సమయంలో తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తనకు సంఘీభావం ప్రకటిస్తున్నారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వెన్నంటి ఉంటామని తనకు హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. 2 రోజులుగా పలువురు ఉద్యమకారులు తనను కలిశారని అన్నారు. ఇతర దేశాలకు చెందిన తన శ్రేయోభిలాషులు పలు సూచనలు చేశారని వెల్లడించారు. వీటన్నింటిపైన ఆలోచించి సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటెల వివరించారు. కాకుండా 9 జిల్లాల ప్రజలు కూడా చాలా మంది, వందల సంఖ్యలో వచ్చి ఇది అన్యాయమైంది, ఇది అత్యంత దుర్మార్గమైంది, నీలాంటోనికే ఇట్లాంటి కష్టం వస్తే మామూలు పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, కన్నీళ్లు పెట్టుకోవడం, ఏడవడం ఇవన్నీ చూస్తాను. వీటితో పాటుగా ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్తాను. నాకు కూడా అనేక మంది వెల్విషర్స్ ఉన్నారు, అనేక మంది మిత్రులు ఉన్నారు, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఇలా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని ఏం చేయాలనే దాంట్లో ప్రకటిస్తా అని చెప్పి నేను మనం చేస్తాను. చాలామంది శ్రేయోభిలాషులు అమెరికా నుంచి వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను అమెరికా మిత్రులు కూడా నాతోటి ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడింది. సూచనలకు అనుగుణంగా, సలహాలకు అనుగుణంగా ఎదుర్కొంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో బీజేపీ ఆధ్వర్యంలో టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడారు. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం కూడా దాడులు చేసి తగలబెట్టి మరియు నిన్న రోజున 6 కార్యకర్తలను చంపిన తీరైతే ఏదైందో యావత్ భారతదేశం మొత్తం ఆ తీరును ఖండిస్తా ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ కు తగిన గుణపాఠం కూడా చెప్తారు. మీరు దేశ ప్రజలందరినీ మరియు ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మీ దుష్ట శక్తులు, మీ క్రీడలకు, మీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా ఉంటున్న వ్యక్తులపై మీరు ఏదైతే మీరు కఠినంగా వివరిస్తా ఉన్నారో ఆ తీరును వెంటనే విరమించుకోవాలి. బీజేపీ కార్యకర్తలపై దాడి నిరసిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరులో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వెలువడి గంటలు గడవకముందే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ఈ దాడులను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణాచారి, కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి బొల్ల శ్రీరాములు, ఎస్టీ మోర్చా జిల్లా కార్యదర్శి మొగిలి శ్రీనివాస్,
మండల ప్రధాన కార్యదర్శి సున్నకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మమతా బెనర్జీ విష్ణుబొమ్మ మానకొండూరులో దగ్గర చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో ఉండుకుంటూ టీఎంసీ గూండాలు ఈరోజు బీజేపీ నాయకులను పట్టువేసుకుంటూ ఒక అమ్మాయిని రేపు చేసి ఇళ్లలో షాపులలో దౌర్జన్యంగా లూటీ చేస్తున్న దాఖలాలు టీఎంసీ ప్రభుత్వానికి ఉన్నాయి. ఈ టీఎంసీ ప్రభుత్వంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ మూడు స్థానాల నుంచి 77 స్థానాలకు ఎగవాకడంతో ఓర్చుకోలేని ఈ పశ్చిమ బెంగాల్ టీఎంసీ నాయకులు హిందూ నాయకులపైన బీజేపీ నాయకులపైన కక్షపూరితంగా దాడులు చేసి 12 మందిని మట్టుబెట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీజేపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నం అంజయ్య హాజరై పార్టీ శ్రేణులతో కలిసి మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నోటికి నల్ల వస్త్రాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాడే సూర్యనారాయణ, తిరుపతి రెడ్డి, మెడవేని శ్రీనివాస్, బండవరపు సుమన్, లక్ష్మణ్, సతీష్లు పాల్గొన్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలు ఎంతమంది, మీ యొక్క పరిస్థితి ఏందో అర్థమవుతుంది. మేము ఇది లౌకిక దేశం, ఏదైతే గణతంత్ర లౌకిక దేశంలో ఉన్నామో మనము ఈ దేశం లోపల అన్ని మతాలు అన్ని కులాలు అందరు సమానమనే ఉన్న భారత రాజ్యాంగంలో పొందపరిచిన విధంగా నడవాలనే ఒక సంకల్పంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఉంటే అట్లా కాదు, మేము వేరు మీరు వేరు అనే రీతిలో హిందువులను వేరు చేసి ఇదే అఖండ భారతీయ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎదుగుదల చూసి ఊర్వలేకనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్తో ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, పట్టణాధ్యక్షులు జీడి మల్లేష్, సుధాకర్, సంతోష్, పల్లపు రవి, రాజ్కుమార్, స్వరూప, నిరూపారాణి, మనోజ్, రమేష్లు పాల్గొన్నారు. భారతదేశ విభజన జరిగినప్పుడు ఏ రకంగా 1947లో జరిగిందో ఈ రోజు అదే విధంగా ఈరోజు అటువంటి పరిపాలన తీసుకొచ్చేందుకు మమతా బెనర్జీ ఏదైతే ఎత్తుగడలు ఇస్తున్నదో దాన్ని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని చెప్పి భారతీయ జనతా పార్టీలో హిందువులను తరిమి కొట్టి 1990 దశకంలో ఏ రకంగా చేసిరో వెస్ట్ బెంగాల్ నుంచి కూడా హిందువులందరినీ తరిమి కొట్టాలని ఒక కుతంత్రంలో అనేక మంది బంగ్లాదేశీ చొరుబాటుదారులను వాళ్లకు ఓటు హక్కు కల్పించి వాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చి దొంగ ఓట్లను నమోదు చేయించి ఈరోజు గెలుపొంది విర్రవిగుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులను మానుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన మమతా బెనర్జీ కోరుతున్నారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం గుంజపడుగు ఎస్బీఐ చోరీ కేసులో రామగుండం కమిషనరేట్ పోలీసులు పురోగతి సాధించారు. దొంగల ముఠాకు చెందిన సభ్యుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుండి 20 తులాల బంగారం రికవరీ చేశారు. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు. దొంగతనం ఎలా చేయాలో గూగుల్లో సెర్చ్ చేసి మరీ పెద్దపల్లి జిల్లా మంత్రిని మండలం గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన సభ్యుడిని రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వివరాలు మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన 9 మంది ముఠాగా దొంగల ముఠాగా ఏర్పడ్డారు. మంత్రిని మండలం గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకును చోరీకి ఎంచుకున్నారు. పక్కాగా ప్లాన్ ప్రకారం బ్యాంకులో చోరీకి పాల్పడి సుమారు 6 కిలోల బంగారం, 18 లక్షల నగదును అపహరించారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు మార్చి 25వ తేదీన మంత్రిని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన రామగుండం కమిషనరేట్ పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జల్లెడ పట్టి దొంగల ముఠాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను రామగుండం సిపి సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్ కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాపులు తెరిచి ఉండేలా తీర్మానం చేశారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తూ వ్యాపార వర్గాలు తీర్మానించాయి. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు సమావేశమయ్యారు. కరోనా విపత్కర పరిస్థితులపై చర్చించారు.
ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాపులు తెరిచి ఉండేలా తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడుతూ నిర్దేశిత సమయాలలో మాత్రమే ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు. మిగతా సమయాలలో షాపులను మూసే ఉంచాలని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సుల్తానాబాద్ పట్టణంలో కూడా ఉన్నటువంటి ప్రజలకు మేము తెలియజేయనిది ఏంటంటే, మీ మీ అవసరాలకు ఏదైతే నిత్యావసర వస్తువులే కానివ్వండి, ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే మాత్రం 1 గంట లోపే వచ్చి అన్ని మీకు సంబంధించినటువంటి సరుకులు కొనుక్కొని వెళ్ళి మీరు ఆరోగ్యంగా ఉంటూ మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని మేము కోరుచున్నాము. ఇది కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న రీత్యా మేము తీసుకున్నటువంటి ఆలోచన, రేపటి నుండి అంటే 6/5/2021 నుండి 1/7/2021 వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలారా, అందరూ మాస్కులు ధరించి శానిటైజర్లు అందరూ వాడుకుంటూ డిస్టెన్స్ను పాటించి వచ్చి మీకు అవసరం ఉన్నటువంటి వస్తువులను కొనుక్కొని తొందరగా ఊరు నుండి 1 o'clock లోపే మీరు బయటపడితే బాగుంటుంది. తమకు అవసరం ఉన్న సామాన్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ, ఏ వస్తువులైనా 12 ఉదయం 6 నుంచి 1 గంట లోపు తీసుకొని సహకరించగలరని కోరుచున్నాం. వస్తుంది కావున అందరూ గమనించగలరని కోరుచున్నాం. 31 వరకు ఈ ఇటు సమయములు అమల్లో ఉండును. సాధారణంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసే రైతులను మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఓ గ్రామానికి చెందిన 2 రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. 1-2 కాదు, ఏకంగా 20 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులు అవలంబిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. కూరగాయలు సాగు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు సోదరులపై మైత్రి ప్రత్యేక కథనం. రైతులు ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసేందుకే ఇష్టపడతారు. వాతావరణం అనుకూలించకపోవడం, చీడపీడలు ఆశించిన కారణంగా కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అదీకాక ఎప్పుడూ ఒకే రకం పంటలు సాగు చేస్తే దిగుబడి తగ్గే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన 2 అన్నదమ్ములు ప్రత్యామ్నాయ పంటల సాగువైపు దృష్టిని సారించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన జాగరపు శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి సోదరులు ఇతర రైతుల్లాగా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించారు. తమకున్న భూమిలో పెరటి తోటలు, కూరగాయల తోటలు వేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా టమాటా, కాకర, బీర, పుచ్చకాయ వంటి పలు డిమాండ్ ఉన్న తోటలు వేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా మల్చింగ్ విధానం, పందిళ్లు ఏర్పాటు చేశారు. విత్తనాలు, పురుగుల మందుల వినియోగం, బిందు సేద్య తదితర అంశాలను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారు. తమకు ఉన్న 12 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 20 ఎకరాలలో కూరగాయలు పండించడం ప్రారంభించారు. ఈసారి 12 ఎకరాలలో టమాటా సాగు చేయగా అది విరగ కాసింది. టమాటాలు నేలకు వాలకుండా పైకి పెరిగేందుకు కర్రలను కట్టి తీగలను ఏర్పాటు చేశారు. మల్చింగ్ విధానం పాటించడంతో కాయలు బాగా పెరిగాయి. 2 ఎకరాలలో కాకర పండిస్తూ అందులో అంతర పంటగా బీర, ఖర్బూజా పండిస్తున్నారు.
ప్రస్తుతం రోజుకు క్వింటాల్నర టమాటా, 2.5 క్వింటాల కాకర, 1 క్వింటాల్ బీరకాయ దిగుబడి వస్తున్నాయి. వీటిని కరీంనగర్ రైతు బజార్కు తరలించి విక్రయిస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా ధర 6 రూపాయలు పలుకుతూ ఉండగా రిటైల్గా 20 చొప్పున అమ్ముతున్నారు. కాకర, బీరకాయలు కిలో 20 చొప్పున గిట్టుబాటు అవుతూ ఉండగా బయట మాత్రం రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. మా అన్నయ్యకు వ్యవసాయం మీద చాలా మక్కువ. వ్యవసాయం చేయాలని చెప్పేసి అని ఎప్పుడు ఎన్ని ఏదైనా ఒక బిజినెస్ చేసుకుందామన్నా కూడా లేదురా వ్యవసాయంతోనే మనము అదిరా మన వ్యవసాయ కుటుంబం రా అని చెప్పేవాడు. దానికి ఇంతకుముందు ప్రతి సంవత్సరము టమాటా తోట పెట్టే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి టమాటా పెడుతున్నాం. అవి భూమిపైన ఉండేసరికి ప్రతిసారి కాయలు కాసే టైంకి వర్షాలు పడి మార్కెట్లో రేట్ లేక ఎప్పుడు ప్రతి ఇయర్ లాస్ వచ్చేది. దానికి ఇప్పుడు కొత్త రకం పద్ధతిలో పాటించాలని చెప్పేసి అని టమాటాకే మంచింగ్ చేసి ఇటు కట్టెలు పెట్టి దారాలు కట్టి పెట్టాలని చెప్పేసి అని అది కొత్తగా యూట్యూబ్లో చూసి అన్నయ్యకు రోజు యూట్యూబ్లో చూస్తాడు ఎలా వ్యవసాయం చేయాలని చెప్పేసి అని చూస్తాడు. దాని ప్రకారం ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఈ రకంగా ఈ సంవత్సరం కొత్తగా ఒక 15 ఎకరాలలో టమాటా ఉన్ను, బీర, కాకర, అంతర పంట, కర్బూజా ఇట్లా సాగు చేయడం జరిగింది. దీనికి గాను ఈసారి పెట్టుబడి పెట్టింది. ఇప్పటి వరకే దీనికి మేము ఇన్వెస్ట్మెంట్ చేసింది 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సహాయం చేసి ఈ సబ్సిడీలో పైపులు కానీ ఇలాంటి పైపులు మంచింగ్ చేయడానికి మంచింగ్ కవర్స్ కానీ ఏవైనా కానీ సబ్సిడీ ఇస్తే మాలాంటి రైతులకు ఎంతో మేలు చేసినట్టు అవుతారు. మేము కూడా 10 మందికి జీవనోపాధి కలిగించిన వాళ్ళం అవుతాం. గత వేసవిలో కూరగాయల ధరలు ఎక్కువగా ఉండేవని, కోవిడ్ కారణంగా ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ పూర్తిగా తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందిస్తే అన్ని రకాల కూరగాయల సాగుపైన దృష్టిని సారిస్తామని రైతులు చెబుతున్నారు. కరోనా భయంతో రేషన్ డీలర్లు సరుకుల పంపిణీ నిలిపివేశారు. ప్రతి నెల 1 నుండి 15వ తేదీ వరకు సరుకులు సరఫరా చేయాల్సిన డీలర్లు ఈ నెల 5వ తేదీ వచ్చినా ఎక్కడ షాపులు తెరిచిన దాఖలాలు లేవు. దీంతో తమకు ఇబ్బందులు తప్పేలా లేవని లబ్ధిదారులు వాపోతున్నారు. కోవిడ్ కేసుల ఉధృతి దృష్ట్యా రాష్ట వ్యాప్త పిలుపు మేరకు రేషన్ డీలర్లు సరుకుల పంపిణీ నిలిపివేశారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 50 మంది డీలర్లు మృతి చెందినట్లు డీలర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధి కొమరయ్య మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల నుండి రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తమ భద్రత దృష్ట్యా సరుకుల పంపిణీ నిలిపివేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తమకు సరైన భద్రత కల్పిస్తే షాపులు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేను గత 37 సంవత్సరాల నుంచి రేషన్ డీలర్గా పనిచేస్తున్నాను. మాకు ఈ కరోనా మహమ్మారి ఇది ఈ విషయంలో మా రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది దాకా చనిపోయిన డీలర్లు, ఇంకా కొంతమంది వాళ్ళు దవాఖానలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, కొందరు హోమ్ సెలక్షన్లో ఉన్నారు. దీని నిమిత్తం వివిధ రకాల ఓటేపులు పెట్టినందున వివిధ రకాల జనం ఏది కాడు ఉండదు ఎక్కడి నుంచో వచ్చి కూడా మాకు తీసుకుంటారు. మాకు చాలా భయంగా ఉన్నది. మాకు ఎలాంటి భద్రత లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు. మమ్మల్ని కాపాడే మాట్లాడదామనేది కూడా ఇవాళ మాకు ధైర్యం చెప్పేటే వాళ్ళు కూడా లేరు. మేము అందుకోవడానికే మాకు థర్డ్ పార్టీ అథెంటిక్ దాని ద్వారా బియ్యం పోయాలి. మా ద్వారా రేషన్ కార్డు హోల్డర్ కానీ రేషన్ కార్డు హోల్డర్ మాకు కానీ ఎలాంటి ఇది ఈ కరోనా తగలకుండా ఉండాలని ఆ విషయంలో కూడా గత ఫస్ట్ నుంచి 5 రోజులు పేదింటి ఆడబిడ్డల పెండిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం వరంగా మారిందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్. మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సునీత ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీడీఓ శంకర్ హాజరై లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు కళ్యాణలక్ష్మి పథకం అండగా నిలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు రైతు బంధు పేరిట పెట్టుబడి సహాయం కూడా అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, వీఆర్ఓ నారాయణ, వీఆర్ఏ సురేష్ పాల్గొన్నారు. ఉమ్మడి మానాలకు కూడా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మరి వారి కృషితో కూడా 25 చెక్కులు లబ్ధిదారులకు అందివ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలుపుకుంటూ పెళ్లి అయితే ఒక మేనమామ కట్నంగా
100 రూపాయలు ఏదైతే ఉన్నదో మరి ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా ఈరోజు ఎంతో ఆశగా ఉంటా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి చెక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వంగ కరుణ, సర్పంచ్ కటకం శ్రీధర్తో కలిసి లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీటీసీ భాగ్య దేవేందర్, రాజేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్ పాల్గొన్నారు. 116 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అన్నీ కలిపి వచ్చినవి. ఒక్కొక్కటి కూడా 116 చొప్పున 116 మంది లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభం చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో కరోనాకు నిబంధనకు లోబడి ఒక్కొక్కరిని పిలుచుకుంటూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి ఉపస్థితులైన గౌరవ ప్రజాప్రతినిధి చేత మీదుగా ప్రారంభ కార్యక్రమం అయింది. రేపటి నుంచి ఏవరి గ్రామాలలో వారికి అక్కడనే స్థానిక రెవెన్యూ సిబ్బంది, మేము, లోకల్ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు కలిపి ఇంటి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. 16 చెక్కులు మాకు రావడం జరిగింది. దీనికి లబ్ధిదారులందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మా మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వర్షాలతో తడిసి ముద్దవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి ఎంతో మంది రైతులు పంట నష్టపోయారు. కొందరు రైతులు పంట కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించగా మరికొందరి పంట చేనులోనే ఉంది. వర్షం కారణంగా ధాన్యం ఎప్పుడు తడిసిపోతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్లో కొనసాగుతున్న క్రికెట్ లీగ్ నేటితో ముగిసింది. ఫైనల్స్లో బోయిన్పల్లి మండలానికి చెందిన మల్కాపూర్ జట్టు, కరీంనగర్కు చెందిన వినాయక జట్టు తలపడగా మల్కాపూర్ జట్టు విజయం సాధించింది. 15 రోజులుగా కొనసాగుతున్న ఈ టోర్నీలో 30 జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు నగదు బహుమతి అందించిన జోగినపల్లి శ్రీనివాసరావు, చెన్నాడి అమిత్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. విజేతగా నిలిచిన జట్టుకు 25,000 నగదుతో పాటు ట్రోఫీ, రన్నర్కు 10,000 నగదుతో పాటు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరెపు నరేష్, నాయకులు మునీందర్, నిర్వాహకులు కోరెపు రమేష్, ఎండీ నజీర్, మళ్లారపు వినోద్, కొలిపాక వేణు పాల్గొన్నారు. ఈ రోజు మల్కాపూర్ గ్రామంలో ఎంపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది. గత 15 రోజులుగా మల్కాపూర్లో రోజువారీగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఆపేశారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునేవారే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. కోవిడ్ లక్షణాలతో ఉన్నవారికి సైతం రోజువారీగా 30 నుండి 40 టెస్టులు చేసి చేతులు తురుపుకుంటున్నారని విమర్శిస్తున్నారు. దీంతో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిషత్ కార్యాలయంలో రంజాన్ సందర్భంగా పేద ముస్లిం సోదరులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నామన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. బంద్ చేసుకొని అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ నాన్నలు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరొకటిసారి
సర్వ మతాలు వర్ధిల్లాలి, తెలంగాణ రాష్ట్రం అంటేనే సర్వ మతాలకు నిలయంగా తీర్చిదిద్దినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఈ కానుకలు అందించిన సందర్భంలో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎవరైతే పెళ్లి పిలుస్తామో అందరికీ తీసుకోవాల్సిందే కోరుతున్నాను. రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రాజీవ్ రహదారిపై ఓవర్ స్పీడ్తో వెళుతున్న వ్యక్తి బైక్ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకాలే వస్తున్న 2 ఆటోలు అదుపు తప్పి బోల్తా కొట్టాయి. ఈ ప్రమాదంలో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో కూలి పనుల కోసం వెళుతున్న 6 మహిళలతో పాటు ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. పెద్దపల్లికి వెళుతున్న మరో ఆటోలోని 2 మహిళలు డ్రైవర్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎన్టీపీసీ పోలీసులు క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈటెల రాజేందర్ కు అన్యాయం చేశారంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆయన అభిమానులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈటెల రాజేందర్ నియోజకవర్గంతో సంబంధం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేశారు. ఉద్యమ నాయకుడిగా సుల్తానాబాద్ మండలంతో ఈటెలకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈటెల అభిమానులు పారుపల్లి సంజయ్ కుమార్, పొన్నం గోపి, పోచంపల్లి సుజయ్ పాల్గొన్నారు. మణిరాజ తెలంగాణ పోరాట యోధుడు, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటెల రాజేంద్రన్న గారి పైన జరుగుతున్న పరిణామాలను దృష్ట్యా మేము సుల్తానాబాద్ తెలంగాణ చౌరస్తాలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. అన్న రాజేంద్రన్న, మీరు మణిరాజ తెలంగాణ ఉద్యమంలో సొంత డబ్బులతోని మీరు ఎంతోమందికి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర మీది. ఇవాళ మీ పైన చాలామంది అబద్ధాలు జవాకులు పేలుతూ ఉన్నారు. వారికి సరైన పద్ధతి కాదు. రాజేంద్రన్న ద్వారా ఎంతోమంది రాజకీయంగా పైకి రావడం జరిగింది. ఈరోజు రాజేంద్రన్న గొప్ప మనసున్న వ్యక్తి. బులెటిన్ ముగించేందు హెడ్లైన్స్ మరోసారి. అందరి సూచనలు పరిగణలోకి తీసుకుంటా సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తారన్న ఈటెల. బెంగాల్లో దాడులను వ్యతిరేకిస్తూ నిరసనలు. సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ కార్యకర్తలు. గుంజపడుగు ఎస్బీఐ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడిని అరెస్ట్, 20 తులాల బంగారం రికవరీ. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతుల చూపు. కూరగాయల సాగుతో లాభాలు గడిస్తున్న సోదరులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటికి రండి, మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. We'll be right back.